మీ హస్బెండ్ ఉన్నారా? ఉన్నారు సార్. మిస్టర్ నంద, మీకు మాధవ్ అనే వ్యక్తితో పరిచయం ఉందా? పరిచయం ఉంది. తను నా వైఫ్ క్లాస్మేట్, మాధవ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆ మాధవ్ ఒక వారం రోజుల నుంచి మిస్సింగ్ అన్న విషయం మీకు తెలుసా? తెలీదు. కనపడకుండా పోయిన రోజు రాత్రి వరకు మీతోనే ఉన్నారని తెలిసింది. కానీ ఆ రోజు రాత్రే నేను మాధవ్ని పడవలో డ్రాప్ చేశాను. ఆ తర్వాత తనకేమైంది? ఆ విషయం తెలుసుకోవడానికే నేను వచ్చాను. మిస్టర్ నంద, అసలు విషయానికి వద్దాం. మాధవ్ హత్య చేయబడ్డాడని పోలీస్ ఎంక్వైరీలో తేలింది. అతని డెడ్ బాడీ దొరక్కపోయినా దొరికిన ఆధారాలను బట్టి మీరే హంతకులు. అంటే వాణ్ణి నేనే చంపాడంటున్నారా? మీరెందుకు అంత టెన్షన్ అవుతున్నారు? మీరు చంపారని నేను చెప్పానా? ఒకవేళ మీ భార్య హత్య చేసి ఉండొచ్చు. ఎందుకంటే మాజీ ప్రియుడి చేసే బ్లాక్ మెయిల్ తట్టుకోలేక ఈమె ఆ హత్య చేసిందేమో. మాజీ ప్రియుడా? మీరేమంటున్నారు ఇన్స్పెక్టర్? నాకంతా తెలుసునంద, నా దగ్గర మీరు ఏ నిజాన్ని దాచలేరు. ప్రపంచంలో కథలు రాయడానికి ఎన్నెన్నో ప్రదేశాలు ఉండగా మీరు ఈ దీవిని ఎందుకు ఎంచుకున్నారు? మాధవ్కు ఫోన్ చేసి ఇక్కడికెందుకు రప్పించారు? మీరు అన్నింటికి సమాధానం చెప్పి తీరాలి. నేను మళ్ళీ వస్తాను. మీ గురించి నాకు బాగా తెలుసు. మీరు చిన్న వయసులోనే హత్యలు చేసి జైలుకెళ్లి శిక్ష అనుభవించి వచ్చారని. నా నుంచి తప్పించుకోలేరు. ప్రియా, ప్రియా, ఏయ్ ఎక్కడికెళ్తున్నావు? ప్రియా ఆగు, ఏయ్ ప్రియా ఆగు, నీకే చెప్పేది. ఏయ్ ప్రవర్తిస్తున్నారు. దీనికి ఎంత పొగరో చూసావా? నేను వెళ్ళకూడదని చెప్పాను, ఆయన వెళ్తోంది. అందుకే 4 వేశారు. బుద్ధిగా పడుంటుంది. ఏది ఏమైనా చిన్న పిల్లలు ఇలా కొడతారా? మీరు చేసేదేం బాగాలేదు. ఏడోకు ప్రియా, ఏం కాదు. ఈసారి తన ఊరికే వదలదు, తన పగ తీర్చుకుంటుంది. నా భైరవి మళ్ళీ నాకు కనిపిస్తోందా?